మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు. ఇంతకుముందు క్లాసులో మీరు డిఫాల్ట్ ఫార్మెటింగ్ మరియు క్యారెక్టర్ మరియు పారాగ్రాఫ్ ఫార్మెటింగ్ మెనూ యొక్క కొన్ని ఆప్షన్స్ను గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు మనము ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్న వాటిని రివిజన్ చేసుకుందాము. మనము టెక్స్ట్ బౌండరీస్ని ఎలా తొలగించగలమో మీరు చెప్పగలరా? టెక్స్ట్ బౌండరీస్ని తొలగించడానికి మీరు వ్యూ మెనూ యొక్క టెక్స్ట్ బౌండరీస్ సబ్ మెనూ పైన క్లిక్ చేయాలి. మనము డిఫాల్ట్ ఫార్మెటింగ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? డిఫాల్ట్ ఫార్మెటింగ్ ఆప్షన్ని ఉపయోగించి మనము టెక్స్ట్ లేక పారాగ్రాఫ్లో జరిగిన ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్, బోల్డ్, ఇటాలిక్, బ్యాక్గ్రౌండ్ మొదలైన ఫార్మెటింగ్ ఆప్షన్స్ను తొలగించవచ్చు మరియు దానిని యథాస్థితికి తీసుకురావచ్చు. మనము ఫార్మెట్ మెనూ యొక్క పారాగ్రాఫ్ సబ్ మెనూ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనము మన పారాగ్రాఫ్కి సెట్టింగ్స్ చేయాలనుకుంటే, ఉదాహరణకు పారాగ్రాఫ్లో మన టెక్స్ట్ని వ్రాసే ముందు ఎంత ఖాళీని వదలాలో మరియు వ్రాసిన తరువాత ఎంత ఖాళీని వదలాలో సెట్ చేయటానికి మనం పారాగ్రాఫ్ యొక్క సబ్ మెనూ ఆప్షన్ని ఉపయోగిస్తాము. ఇది మనకు పారాగ్రాఫ్ పైన బోర్డర్ని సెట్ చేయటానికి కూడా సహాయపడుతుంది. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేయండి. తరువాత రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. మీరందరూ రైటర్ ఫైల్ని ఓపెన్ చేశారా లేదా? ముందుగా మీ డెస్క్టాప్లో ఓపెన్ ఆఫీస్ అనే ఫైల్ ఎక్కడ ఉందో గుర్తించండి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను ఓపెన్ ఆఫీస్ ఫైల్ మీదకు తీసుకువెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద వీడియోలో చూపిన విధంగా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. మీరందరూ రైటర్ ఫైల్ని ఓపెన్ చేశారా లేదా? ఈరోజు క్లాస్లో మనము ఫార్మెటింగ్ మెనూ యొక్క మిగిలిన ఆప్షన్స్ గురించి నేర్చుకుంటాము. ఈరోజు క్లాస్లో సబ్ మెనూ ఆప్షన్ పేజ్ గురించి మరియు దానిని ఉపయోగించటం మరియు బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్ను ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకుంటాము. తరువాత ఈ లైన్ను టైప్ చేసి దానిని 10 సార్లు కాపీ చేసి పేస్ట్ చేయండి. కాపీ చేసిన తరువాత ప్రతి లైన్ను కొత్త లైన్లో పేస్ట్ అయ్యేటట్టు చూడండి. ఇలా చేయటంలో మీకు ఏదైనా సమస్య వస్తే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మన లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత షార్ట్కట్ కమాండ్ అయిన కంట్రోల్ మరియు సి అనే ఆప్షన్ను ఉపయోగించి మన లైన్ను కాపీ చేయాలి. తరువాత లైన్లోనికి రావటం కోసం ఎంటర్ బటన్ను ఉపయోగించాలి. ఇప్పుడు మన పాయింటర్ తరువాత లైన్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు పేస్ట్ కమాండ్ అయిన కంట్రోల్ వి అనే ఆప్షన్ను ఉపయోగించి మనం కాపీ చేసిన టెక్స్ట్ను పేస్ట్ చేయాలి. మళ్ళీ తరువాత లైన్లోనికి వెళ్ళటం కోసం ఎంటర్ బటన్ను ఉపయోగించాలి.
తరువాత కంట్రోల్ వి అనే ఆప్షన్ను ఉపయోగించి ఇలా 10 కొత్త లైన్లలో మనం కాపీ చేసిన లైన్ను పేస్ట్ చేయాలి. మీరందరూ లైన్ని 10 సార్లు కాపీ చేసి పేస్ట్ చేశారా? చేయలేకపోతే వీడియోని మరొకసారి చూసి నేర్చుకోండి. ఇప్పుడు బుల్లెట్స్ మరియు నెంబరింగ్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము బుల్లెట్స్ మరియు నెంబరింగ్ ఆప్షన్స్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మీరు ఏదైనా లిస్ట్ ని తయారు చేయాలనుకుంటే మరియు లైన్ ముందు వివిధ రకాలైన సింబల్స్ ను పెట్టాలనుకుంటే అప్పుడు మీరు బుల్లెట్స్ ఆప్షన్ను ఉపయోగిస్తారు. మీరు బుల్లెట్స్ ఆప్షన్ని ఉపయోగించి ప్రతి లైన్ ముందు బుల్లెట్స్ ని పెట్టవచ్చు. మీరు లైన్ ముందు నెంబర్ పెట్టాలనుకుంటే నెంబరింగ్ ఆప్షన్ని ఉపయోగించవచ్చు. వీడియోని చూసి బుల్లెట్స్ మరియు నెంబరింగ్ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల బుల్లెట్స్, నెంబరింగ్ టైప్, అవుట్లైన్, గ్రాఫిక్, పొజిషన్ ఆప్షన్స్ అనే ఆప్షన్స్ను మనం చూడవచ్చు. అందులో మొదట ఉన్న బుల్లెట్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని మనకు కావలసిన బుల్లెట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న బుల్లెట్ రావటం గమనించవచ్చు. దీనితో పాటుగా బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ యొక్క టూల్ బార్ కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఈ టూల్ బార్లోని మొదటి ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన బుల్లెట్స్ ఆప్షన్ వెళ్ళిపోవటం కూడా గమనించవచ్చు. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అందులో ఉన్న బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన లైన్ ముందు మనం సెలెక్ట్ చేసుకున్న బుల్లెట్ స్టైల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు నెంబరింగ్ ఆప్షన్ కోసం ఇంకొక లైన్ ముందు మన కర్సర్ను ఉంచి తరువాత ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల నెంబరింగ్ అండ్ టైప్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన నెంబరింగ్ మోడల్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద ప్రెస్ చేయాలి. అప్పుడు మన కర్సర్ ఉన్న ప్రదేశంలో నెంబరింగ్ అనే ఆప్షన్ రావటం గమనించవచ్చు. తరువాత లైన్ ముందు క్లిక్ చేసి మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్లోని బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల గ్రాఫిక్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇందులో మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన లైన్ ముందు
మనం సెలెక్ట్ చేసుకున్న బుల్లెట్ వచ్చి మన బుల్లెట్స్ అండ్ నంబరింగ్ టూల్ బార్ కూడా ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఫార్మేటింగ్ మెనూ యొక్క సబ్ మెనూ ఆప్షన్ పేజ్ గురించి నేర్చుకోండి. సబ్ మెనూ ఆప్షన్ పేజ్ని ఉపయోగించి మీరు పేజ్ బ్యాక్గ్రౌండ్, హెడర్ అండ్ ఫుటర్, బోర్డర్, కాలమ్స్ మొదలైన వాటిని గురించి నేర్చుకుంటారు. సబ్ మెనూ ఆప్షన్ పేజ్లో మొదటి ఆప్షన్ పేజ్ మీ ఎదురుగా ఉన్న పిక్చర్ పేజ్ ఆప్షన్ను చూపిస్తుంది. ఇప్పుడు మనము పేపర్ ఫార్మాట్ గురించి మరియు దానిలోని రకాలను గురించి నేర్చుకుంటాము. ఈ వీడియో సహాయంతో పేపర్ ఫార్మాట్ గురించి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న పేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న పేజ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని విడ్త్ అనే ఆప్షన్ దగ్గర 8.92ను సెలెక్ట్ చేసుకొని హైట్ అనే ఆప్షన్ దగ్గర 11.54ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పేజ్ యొక్క స్టైల్ మనం సెలెక్ట్ చేసుకున్న ఫార్మాట్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత మీరు ఓరియంటేషన్ గురించి నేర్చుకుంటారు. మనము ఓరియంటేషన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఓరియంటేషన్ ఆప్షన్ సహాయంతో మీరు మీ పేజ్ ప్రాపర్టీని అంటే దాని ఎత్తు, వెడల్పుని మార్చవచ్చు. ఓరియంటేషన్ రెండు రకాలు, ప్రొట్రాక్ట్ మరియు ల్యాండ్స్కేప్. ఈ వీడియోని చూసి ఓరియంటేషన్ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల ఉన్న పేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న పేజ్ అనే ఆప్షన్లోని ఓరియంటేషన్ ఆప్షన్లోని ల్యాండ్స్కేప్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పేజ్ ల్యాండ్స్కేప్ మోడ్లోనికి మారటం గమనించవచ్చు. మళ్ళీ మనం మన పేజ్ను తిరిగి మామూలుగా పొందటం కోసం దానిపైన ఉన్న పోర్ట్రాక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పేజ్ మామూలుగా రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. పేజ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? పేజ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చవచ్చు. మనము మన పేజ్లో ఒక ఇమేజ్ని అయినా బ్యాక్గ్రౌండ్లో పెట్టవచ్చు. ఇప్పుడు ఈ వీడియో సహాయంతో పేజ్ బ్యాక్గ్రౌండ్ని ఎలా మారుస్తామో నేర్చుకుందాం. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల పేజ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ ఆప్షన్ లోపల ఉన్న యాజ్ అనే దగ్గర కలర్ ఆప్షన్ను ఉంచి కింద ఉన్న కలర్ బాక్స్ లోపల మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని దాని కింద ఉన్న
ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం సెలెక్ట్ చేసుకున్న కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మన టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ను పెట్టడం చూద్దాము. మన పాయింటర్ సహాయంతో ఫార్మెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల పేజ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని యాస్ అనే ఆప్షన్ దగ్గర గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఉన్న బ్రౌజ్ అనే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల మనం మన పారాగ్రాఫ్కు బ్యాక్గ్రౌండ్లో పెడదామనుకున్న ఇమేజ్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ఈ బాక్స్లోనికి రావటం గమనించవచ్చు. తరువాత కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు పేజ్ ఆప్షన్ యొక్క హెడర్ మరియు ఫోల్డర్ ఆప్షన్ని ఉపయోగించటం నేర్చుకుందాం. మనము హెడర్ అండ్ ఫుటర్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనము టైటిల్ లేక పుస్తకం పేరుని ప్రతి పేజీలో చూడాలనుకుంటే హెడర్ని ఉపయోగిస్తాము. మనము ఫుటర్ని ప్రతి పేజ్లో పేజ్ నెంబర్ని చూపించడానికి ఉపయోగిస్తాము. ఈ ఆప్షన్ని మనము హెడర్ మరియు ఫుటర్ యొక్క బాక్స్ సైజ్ మార్జిన్ని పెంచడానికి లేక తగ్గించడానికి కూడా ఉపయోగిస్తాము. మీరు మార్జిన్ని ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో సహాయంతో హెడర్ మరియు ఫుటర్ని ఎలా పెట్టవచ్చో నేర్చుకోండి. ముందుగా మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల హెడర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ హెడర్ అనే ఆప్షన్ లోపల హెడర్ ఆన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ మీద ప్రెస్ చేస్తే మన రైటర్ పేజ్లో హెడర్ బాక్స్ రావటం గమనించవచ్చు. మళ్ళీ మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న పేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తరువాత ఓపెన్ అయిన బాక్స్లోని హెడర్ అనే ఆప్షన్ లోపల ఉన్న లెఫ్ట్ మార్జిన్ను సెలెక్ట్ చేసుకొని మనకు కావలసినంత లెఫ్ట్ మార్జిన్ను ఇవ్వాలి. తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన హెడర్ బాక్స్ మనం లెఫ్ట్ మార్జిన్ ఇచ్చినంత దూరంగా ఉండటం గమనించవచ్చు. మళ్ళీ మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని హెడర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దాని లోపల ఉన్న స్పేసింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు కావలసినంత స్పేసింగ్ను ఇచ్చి కింద ఉన్న హైట్ అనే ఆప్షన్ను కూడా సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ను ప్రెస్ చేయాలి. తరువాత మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఫార్మెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్లోని కింద ఉన్న హెడర్ అనే ఆప్షన్లోని హైట్ అనే ఆప్షన్ దగ్గర మనకు కావలసినంత హైట్ను ఇచ్చి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు మన హెడర్ బాక్స్ మనం ఇచ్చిన హైట్ లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మన హెడర్ బాక్స్ లోపల కంప్యూటర్ శిక్ష అని టైప్ చేయాలి. ఫుటర్ ఆప్షన్ ని మన పేజ్ లో పొందటం కోసం మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల పేజ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లో ఫుటర్ అనే ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫుటర్ ఆన్ అనే ఆప్షన్ ను టిక్ చేసి ఓకే బటన్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన పేజ్ లో ఫుటర్ బాక్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన ఫుటర్ బాక్స్ ని మేనేజ్ చేయటం కోసం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని పేజ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోని ఫుటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం స్పేసింగ్ హైట్ ను మనకు కావలసినంత సెలెక్ట్ చేసుకుని తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మన ఫుటర్ బాక్స్ లోపల పేజ్ నెంబర్ కోసం ఇన్సెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని ఫీల్డ్స్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని దాని లోపల ఉన్న పేజ్ నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఫుటర్ బాక్స్ లోపల పేజ్ నెంబర్ ప్రింట్ అవటం గమనించవచ్చు. తరువాత మనము పేజ్ ఆప్షన్ యొక్క బోర్డర్ గురించి నేర్చుకుందాము. పేజ్ బోర్డర్ ఆప్షన్ ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? పేజ్ బోర్డర్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు మీ పేజ్ నాలుగు వైపులా బోర్డర్ ని పెట్టవచ్చు. మీరు పేజ్ సైడ్స్ లో పెట్టాలనుకున్న బోర్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మరియు మీ పేజ్ ఎడమ వైపున మాత్రమే బోర్డర్ ఉండేటట్లు కూడా ఎంచుకోవచ్చు. మీరు బోర్డర్ లైన్ ని వెడల్పుగా కూడా మార్చవచ్చు. ఈ వీడియో సహాయంతో బోర్డర్ ఆప్షన్ ని ఉపయోగించటం మరింత నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పారాగ్రాఫ్ కు బోర్డర్ లైన్స్ కోసం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని పేజ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులోని బోర్డర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ముందుగా లైన్ అరేంజ్మెంట్ సెలెక్ట్ చేసుకుని తరువాత లైన్ స్టైల్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత మన బోర్డర్ యొక్క కలర్ ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ చుట్టూ మనం సెలెక్ట్ చేసుకున్న బోర్డర్ మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ లోనికి రావటం గమనించవచ్చు. మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని పేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల బోర్డర్స్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని అందులో ఉన్న స్పేసింగ్ కాంటాక్ట్ అనే ఆప్షన్ లో మనకు కావలసినంత లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ సైజులను అక్కడ టైప్ చేసి కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ చుట్టూ మనం సెలెక్ట్ చేసుకున్న బోర్డర్ రావటం గమనించవచ్చు.
ఈ రోజు క్లాస్ ని ముగించే ముందుగా మీరందరూ మీ రైటర్ ఫైల్ ను సేవ్ చేయండి. తరువాత మీ కంప్యూటర్ ను సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈ రోజు క్లాస్ లో మీరు బుల్లెట్స్ మరియు నంబరింగ్ లాంటి ఫార్మాట్ మెనూ యొక్క ఆప్షన్స్ గురించి నేర్చుకున్నారు. మరియు మీరు పేజ్ యొక్క సబ్ మెనూస్ ని కూడా ఉపయోగించటం నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.